నేను ఆయన 40 సంవత్సరాలుగా క్లోజ్ గా చూశాను. భయం అనేది ఆయన జీవితంలో లేదు, పోరాటం అనేది ఆయన జీవితంలో ఒక భాగం. ఏ విషయంలో చూసినా రాజీ లేకుండా పోరాడాడు. మీడియాను పెట్టుకుని చాలా మంది ఒకసారి ఆలోచిస్తే ఎవరికైనా రాజకీయాల్లో ఉండే మాకు కానీ, పత్రికలు రన్ చేసే పత్రికలు కానీ, మీడియా రన్ చేసే వ్యక్తులకు కానీ, సినిమాలకు కానీ ఎప్పుడు కూడా క్రెడిబిలిటీ ఒకటి ఉంటుంది, విశ్వసనీయత ఒకటి ఉంటుంది. అందుకే ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు నెంబర్ 1గా ఎట్టుంటారో, ఈ రాష్ట్రానికి సేవలు అందించిన వ్యక్తిగా తెలుగు జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ఎక్కడికక్కడ రేటింగుల కోసరం పోరాడే రోజులు, మ్యానిపులేషన్ చేస్తూ అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దగ్గరికి పోయి పనులు చేసుకునే రోజుల్లో నేను చూశాను ఆయన్ని. నేను పర్సనల్ గా వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం ఉంది. నా జీవితంలో నాకు ఒక్క పని ఈ ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయమనో, ఈ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వమనో, ఈ వ్యక్తికి ఎమ్మెల్యే ఇవ్వమనో ఎక్కడా చెప్పలేదంటే అది రామోజీరావు గారి యొక్క నీతి నిజాయితీ. విలువల కోసం బ్రతికాడు, ప్రజల కోసం పోరాటాలు చేశాడు. ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్యం అపహాస్యమైనప్పుడు నా వంతు బాధ్యతగా నేనున్నానని ముందుకొచ్చి పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది పదవులుంటే సేవ చేస్తాం అనుకుంటాం. రామోజీరావు గారు ఎప్పుడు కూడా పదవులు కాదు, ప్రజా చైతన్యంతో ప్రజలకు మేలైన పరిపాలనిచ్చి మేలైనటువంటి సేవలు అందిస్తామని నిరూపించిన వ్యక్తి. 82లో మనం చూశాం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమే లేదు. ఒక ప్రత్యామ్నాయం కావాలని ఆలోచించి 9 నెలల్లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారంటే అందులో ప్రముఖ పాత్ర రామోజీరావు గారికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఆగస్టు క్రైస్ వస్తే ఆ రోజు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం రాజీ లేని పోరాటం చేశాడు. తెలుస్తుంది మనందరికీ ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంది. 4th ఎస్టేట్ అని మనం అందరం మాట్లాడుతున్నాం, శాసనసభ చట్టసభలు, అదే సమయంలో కార్యనిర్వాహక వర్గం, ఐఏఎస్ ఆఫీసర్లు, ఆ తర్వాత ఎక్కడికక్కడ జుడిషియరీ, ఇంకో పక్కన పత్రిక మీడియా 4th ఎస్టేట్ గా ఉంటుంది. ఒకసారి ఇదే మారుగా ఆయన వార్తలు రాస్తే కంటెంప్ట్ ఇచ్చి కౌన్సిల్ ఆయన రప్పించాలంటే పోరాడి తల ఒగ్గకుండా సుప్రీంకోర్టు వరకు పోయిళ్ళి ఆయన చేసింది రైట్ అని నిరూపించిన వ్యక్తి రామోజీరావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మార్గదర్శి పైన ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో విధాలుగా హింసించారు, కానీ ఆయన జీవితంలో నేను చూసింది ఒకే మాట అన్నాడు, నేను సంపాదించిన ఆస్తులివి, నేను ప్రజల కోసం పోరాడుతున్నాను, అవసరమైతే ప్రతి ఒక్క ఆస్తి పోయినా నేను రాజీ పడనని చెప్పి పోరాడిన వ్యక్తి రామోజీరావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది భయపడిపోతాం, కానీ ఆ భయం అనేది తెలియని వ్యక్తి 86 సంవత్సరాల వయసులో బెడ్ మీద నుంచి ఎక్కడికక్కడ ప్రజలకు న్యాయం జరగాలని ముందుకొచ్చిన వ్యక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆయన చూసి నేర్చుకునేది ఒకటి, ఆ రోజు హైదరాబాద్లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు వినూత్నమైన విధంగా సైబరాబాద్ డెవలప్ చేయడం అనేక కార్యక్రమాలు చేశాను. ఆ రోజు ఆయన పూర్తిగా ఆలోచనలన్నీ భాగం పంచుకుని ఈరోజు హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిలో ఆయన ఆలోచనలున్నాయి, ఆయన స్ఫూర్తి ఉంది. ఆ తర్వాత అమరావతి వచ్చినప్పుడు నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించినప్పుడు ఆయన ఒక రీసెర్చ్ చేసి
మీరు ఏ పేరంటే ఆ పేరు పెడితే కరెక్ట్ గా రాదు. అమరావతి అని పేరు పెట్టండి. దీనికి జస్టిఫికేషన్ ఇదని చెప్పి నాకు ఒక రీసెర్చ్ చేసి రీసెర్చ్ పేపర్ పంపించిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది పేరు పెట్టిన తర్వాత నేను చూస్తే ప్రపంచమంతా కూడా అమరావతి అంటే మారుమోగింది, బ్రహ్మాండంగా ఆమోదం వచ్చింది, నాకే ఆశ్చర్యం వేసింది. అలాంటి 100కి 100% ప్రజలు ఆమోదించిన నగరం మన అమరావతి. 5 సంవత్సరాలు ఇబ్బంది పడింది, కానీ ఏమాత్రం అనుమానం లేదు, మళ్లీ అమరావతి దశ దిశ మారుతుంది. ఈ అమరావతి నగరం తెలుగు జాతి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.